हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। मुंदुगा अंदर की बोनाल पंडुग शुभाकांक्षलु। ई रोज रेसिपी मेंतेम कूर मुट्टिलु, अदे मटन बॉल्स अन्नमाट। मुंदु दीनिकी मसाला तयार चेसुकुंदामु। पोय्यि ऑन चेसि कड़ाई पेट्टुकोनि ఒక టీ స్పూన్ ఆయిల్ ఇస్తున్నా। ఒక మీడియం సైజ్ కంటే ఇంకొంచెం పెద్దగా ఉండి ఒక ఉల్లిపాయ తీసి సన్నగా ముక్కలు చేసుకోవాలి। అట్లనే 5 పచ్చిమిరపకాయలు, ఇవి రెండు వేసి కొంచెం సేపు ఉల్లిపాయల్ని మగ్గనియాలి। మగ్గిన తర్వాత అందులో పసుపు, కారము, ఇది మసాలా, ఇలాచి, లవంగ, చెక్కది, ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, 2 టీ స్పూన్ల కొబ్బరి పొడి, అది మన షాప్లోనే దొరుకుతుంది లేకపోతే ఇంట్లో కొబ్బరి ఉన్నా కానీ దాన్ని ముక్కలు చేసి వేసుకోవచ్చు। వేసి దీన్ని కాసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టి దాన్ని కొంచెం మగ్గనియాలి। ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని కొత్తిమీర కొంచెం కరేపాకు వేసుకొని ఇప్పుడు లాస్ట్లో గరం మసాలా వేసి దాన్ని కాసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మగ్గనియాలి। మగ్గిన తర్వాత దాన్ని మనం స్టవ్ పైన నుండి తీసేసుకోవచ్చు। ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ మగ్గిపోయింది। ఇప్పుడు స్టవ్ ఆపేసి దీన్ని తీసి చల్లారి పెట్టుకోవాలి। ఇది చల్లగైనాక మిక్సీ జార్లో వేసుకొని దీన్ని పేస్ట్ చేసుకోవాలి। ఇందులో వాటర్ పోయొద్దు, మరీ దంగలేదు అనుకుంటే ఒక్క స్పూన్ వాటర్ అట్లా పోసి చేసుకోవాలి। ఎందుకంటే ఇది పేస్ట్ లూజ్ లూజ్ అయిపోతే మళ్ళీ మనకు ముద్దలు కట్టనీకి రాదన్నమాట। ఇది 1/4 కిలో మటను, ఇది కీమా కొట్టేసిన, ఈ కీమాని ఇందులో మిక్సీ జార్లో అదే మసాలా దాంట్లో వేసేసి మొత్తం దాన్ని గ్రైండర్ కొట్టాలి। గ్రైండ్ పడితే ఇట్లా మంచిగా పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట। ఇప్పుడు ఇదంతా తీసి మనము ఒక కడాయిలు వేసుకుందాము। ఇందాక మసాలాలు చేసిన కడాయిలు వేసుకొని ఆ మసాలా కూడా కొంచెం మంచిగా దింగి పట్టేటట్టు మొత్తం కలిపేసుకోవాలి। కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి। ఇట్లా ఉండల్లాగా చేసుకొని మొత్తం అన్నీ ఉండల్లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి। పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు మనం అసలు ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది అన్నమాట। ఇట్లా అన్నీ ఉండలు చేసేసుకున్నాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇంకో కడాయి పెట్టుకొని స్టవ్ మీద ఇక్కడ నేను 4 టీ స్పూన్ల ఆయిల్ వేస్తున్నా। ఇప్పుడు కూరలా వండాలి కదా దీనికి, ఇందులో కొంచెం జీలకర్ర, ఒక చిన్న ఆనియన్ సన్నగా కోసుకొని అవి వేసి, ఇందులో ఉప్పు, అల్లం మిరపకాయ పేస్టు, పసుపు, కారము వేసేసి ఈ పచ్చివాసన పోయేంత వరకు దాన్ని కొంచెం వేయించాలి। వేయించిన తర్వాత ఇక్కడది మెంతెం కూర అన్నమాట। మెంతెక్కూర నేను 10 రూపాయలు తీసుకున్నా, 5 కట్టలు వచ్చినాయి, నేను మంచిగా కడిగి కోసి పెట్టుకున్నా। ఈ టమాటా వచ్చేసి 2 చిన్న మీడియం సైజ్ టమాటాలు అన్నట్టు, అవి కూడా వేసేసి దీన్ని మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనేయాలి। ఇట్లా మగ్గితే ఇట్లా మొత్తం కూరలాగా అయిపోతుంది। ఇప్పుడు ఇందులో మనం ఇందాక చేసుకున్న ముట్టిలు మటన్ బాల్స్ ఉన్నాయి కదా, అవన్నీ వేసి ఇట్లా కడాయితోనే కలపాలి। మనం గంట పెట్టేసి తిప్పేస్తే అవి విరిగిపోతాయి, మళ్ళీ మనకు అట్లా ఉండలు ఉండలు ఉండవు। ఒక 2 నిమిషాలు అయినాక ఇట్లా తిప్పేసుకోవాలి। ఇట్లా తిప్పేసుకున్నాక ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి దీన్ని ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చేసేయాలి। వాటర్ ఏం పోయొద్దు, ఇప్పుడు 5 నిమిషాలు అయినాక ఇట్లా అవుతుంది। ఇప్పుడు ఇందులో మనం ఆ మసాలా వాటర్ పోసి ఇంకా కొంచెం వాటర్ పోసుకోవాలి, ఎందుకంటే మనకు మటన్ ముక్కలు ఉడకాలి కదా। ఆ బాల్స్ ఇట్లా కలిపేసుకొని మూత పెట్టేసి ఇప్పుడు 10 నిమిషాలు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి దాన్ని ఉడకబెట్టాలి। ఉడకబెడితే ఇట్లా మనకు వాటర్ వాటర్ వస్తుంది 10 నిమిషాలు అయినాక। మనకు గ్రేవీలా కావాలనుకుంటే అట్లనే ఉంచవచ్చు। ఇక్కడ నేను ఇంకొంచెం దగ్గర చేద్దామని మొత్తం ఇట్లా చేసేసిన, ఇంకొక 2 నిమిషాలు పెడితే ఇట్లా అయిపోతుంది, చూసారు కదా మన ముట్టిలో మెంతెం కూర తయారు। దీన్ని అన్నంలోకి తినచ్చు, రొట్టెలోకి తినచ్చు। వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।